కప్ర ప్రసాద్ గారు ఇప్పుడు గద్దర్ గారు మీద కాల్పులు జరిగింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడే గద్దర్ గారి మీద కాల్పులు జరిగాయి ఇప్పుడు లేటెస్ట్ గా గద్దర్ గారు మరణించిన తర్వాత గద్దర్ గారి కుటుంబ సభ్యుల్ని చంద్రబాబు నాయుడు గారు ఓదార్చారు దీని వెనకల రేవంత్ రెడ్డి ఉన్నారు రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని అక్కడికి పంపించారు అనేది ఒకటి చర్చ జరుగుతుంది సోషల్ మీడియాలో కావచ్చు బయట సమాజంలో చర్చ జరుగుతుంది అంటే మీరు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఇప్పటికే చంద్రబాబుకి రేవంత్ రెడ్డి గారికి లింకులు ఉన్నాయి ఆ పార్టీ నుంచిన వ్యక్తి రేవంత్ రెడ్డి గారిని నడిపించేదే చంద్రబాబు నాయుడు అనేది ఒక ప్రచారం జరుగుతున్న సమయంలో చంద్రబాబు నాయుడు గారు గద్దర్ గారి కుటుంబ సభ్యుల్ని పరామర్శించడాన్ని మీరు ఎట్లా చూస్తారు అంటే ఇది మనం మామూలు అయితే అంత కూడా సంతాప సభ పెట్టినట్టుగా ఉంటుంది ఇది ఒక చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు ఒకటే తప్పు పట్టలేదు అప్పటి ప్రభుత్వం చేసినటువంటి పని గద్దర్ మీద కాల్పులు జరిపారు అందులో అప్పుడు ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు కూడా అప్పటి ప్రభుత్వంలో భాగమే ఇప్పుడున్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు కూడా అప్పుడు ప్రభుత్వంలో సరే మంత్రి ఎమ్మెల్యేనో కాకపోయినా అప్పటి పార్టీలో ఆయన కూడా భాగస్వామి ఆ ప్రభుత్వానికి సమర్థిస్తున్నటువంటి వ్యక్తి వీళ్ళు ఇది అంటే ప్రభుత్వం చేసినటువంటి కానీ ముఖ్యమంత్రి గారు ఒక చంద్రబాబు నాయుడు ఏదో ఆయన అనుకుని చేసినటువంటి కార్యక్రమం కాదు గద్దర్ మీద కాల్పులు కానీ ఏది కానీ అణిచివేత కానీ ఏదైనా అంటే అప్పుడు ఈ ముగ్గురు గద్దర్ మీద కాల్పులు జరగడానికి భాగమైనటువంటి రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు కేసీఆర్ ఈ ముగ్గురు గద్దర్ చనిపోయిన తర్వాత ఎక్కడ లేని భక్తి ప్రపత్తులతోటి కేసీఆర్ ఏమో అధికారిక లాంఛనాలతోటి ఆయన అంత్యక్రియలు చేయాలన్నాడు రేవంత్ రెడ్డి ఏమో దగ్గరుండి గద్దర్ మావాడు మేమే గద్దరు మొత్తం కాంగ్రెస్ పార్టీలో చేరుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు అన్నట్టుగా బిల్డప్ రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రు చంద్రబాబు నాయుడు ఏమో ఒక 4 రోజుల తర్వాత 5 రోజుల తర్వాత పోయి ఆయనకు పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఇది చూసి ఎట్లా అనిపిస్తా ఉంది అంటే గద్దర్ మీద కాల్పులు జరగడంలో ఈ ముగ్గురు భాగస్వామ్యం ఉన్నది ఈ ముగ్గురే గద్దర్ని ఎదగకుండా చేసి ఆ కాల్పులు జరిపినటువంటి వ్యక్తులలో ఈ ముగ్గురు ఉన్నారు ఈ ముగ్గురే ఇలా గద్దర్ చనిపోయిన తర్వాత డ్రామాలు ఆడుతూ ఉన్నారు పోయి నివాళులు అర్పిస్తా ఉన్నారు అధికారిక లాంఛనాలతో చేస్తా ఉన్నారు కదా దీన్ని చూస్తే అది అందుకని అనిపిస్తుంది ఈ హంతకులు అందరు ఈ ముగ్గురు కుట్ర బన్ని గద్దర్ పైన హత్యాయత్నం చేసిన వాళ్ళే ఆయన సహజ మరణం చెందిన తర్వాత వచ్చి సంతాపాన్ని ప్రకటించడం అంటే నిజంగానే ఒక దాన్ని ఏమంటారు ఇది ఈ మాట గద్ద హంతకులే సంతాప సభ ఏర్పాటు చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది తర్వాత ప్రజలు కూడా గమనించాలి ఏంటంటే గద్దర్కు ఉండేటువంటి ఆదరణను లేకపోతే గద్దరు చనిపోవడం ద్వారా శవయాత్ర జరుగుతున్నప్పుడు వచ్చేటువంటి ప్రజలకు మేము కనబడాలనేటువంటి ఒక దుగ్ధాండం కదా దాంతో ఆ ప్రచార యావతో వచ్చినటువంటి కార్యక్రమమే తప్ప వీళ్ళు గద్దరు మీద నిజమైనటువంటి ప్రియభాభిమానాలు ఉండి వచ్చిన వాళ్ళు కాదనేది నాకు స్పష్టంగా అనిపిస్తా ఉంది దీన్ని ప్రజలు కూడా అర్థం చేసుకుంటా ఉంటారు అంటే ఇదే ఇప్పటిదాకా మనం అనుకున్నాం చంద్రబాబు నాయుడు ఒక్కడే గద్దరు మీద కాల్పులు జరిపించింది కానీ కాదు చంద్రబాబు నాయుడుతో పాటు ఆ రోజు కేసీఆర్ కూడా ఉన్నాడు రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు గద్దర్ మీద కాల్పులు జరిపినటువంటి పార్టీ అప్పుడు అధికారంలో ఉన్నది ఆ పార్టీని సమర్థించినటువంటి ఈ ముగ్గురు వ్యక్తులు కూడా గద్దర్ మీద కాల్పులు జరగడానికి కారకులే కాబట్టి వీళ్ళందరూ కూడా దీన్ని ఈరోజు గద్దర్ చనిపోయిన తర్వాత సానుభూతిని వ్యక్తం చేయడం అంటే హంతకులే సంతాపాన్ని ప్రకటించినట్టు నేను భావిస్తాను ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్